ఇవాళ తెలంగాణ చే పార్టీ లీడర్లు మస్తు పెద్ద మీటింగ్ పెట్టిండ్రులా మన ముఖ్యమంత్రి రేవంతం సారు ఇంకా మిగిలిన చే పార్టీ లీడర్లు అందరూ తెలంగాణ జనజాతర పేరుతోనే మస్తు పెద్దగా మీటింగ్ కి ఏర్పాట్లు చేసినరు అక్కడ ముచ్చట్లేందో ఓసారి చూసొద్దాం మాట ఇచ్చినట్టుగా నిలబడి డాక్టర్ పర్ణికమ నారాయణపేట శాసన సభ్యురాలుగా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మీకు నేను చెప్పిన మాటగా మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం లక్ష ముప్పై వేల ఎకరాలకు నాలుగు వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి మంజూరు చేసి ఎడారిగా మారిన ఈ ప్రాంతాన్ని సస్యశామలం చేయాలి మన పక్కనే పరవళ్ళు దక్కుతున్న కృష్ణా నది జలాలు గ్రామ గ్రామాన ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న ఆలోచనతో మన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఇదే కాదు గద్వాలనో ఇతర ప్రాంతాలను రైచూర్లలో రైలు కూత వినిపిస్తుంటే బక్తల్ నారాయణపేట కోడంగల్ పరిగి వికారాబాద్ వరకు ఈ ప్రాంత ప్రజలు మాకెప్పుడు రైలు వస్తుంది మేము రైలు కూత ఎప్పుడు వింటామని ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన కృష్ణా వికారాబాద్ రైల్వే లైను పది సంవత్సరాలు పడావుడితే పండ పెడితే ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అది బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు బీఆర్ఎస్ వాళ్ళు కేసీఆర్ అడిగింది లేదు బీజేపీ వాళ్ళు మోడీకి చెప్పింది లేదు ఎందుకంటే వీళ్ళెవరికి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే ముఖం లేదు వాళ్ళని అడగడానికి వాళ్ళకి అపాయింట్మెంట్ గతి లేదు